की जय। अवतरसी तु एता धर्मान्ते ग्लानि नास्तिका नाहि तु लाभिसि निजभजनि दाभिसि नाना लीला असंख्य रूपानि हरसि दीनां चेतु संकट दिन रजनि। जय देव दत्तावदूता ओ साई अवदूता जोड़ु निकर तव चरणि तेवी तो माता। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో ఈరోజు సాయి మహిమను మరల పునః ప్రారంభించుకుంటూ ఉన్నామని, నువ్వు చేసే ఈ చిన్న పని విపత్కర పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటుంది. ఆ చిన్న పని ఏమిటి? అది చేయటం వలన ఎటువంటి ఫలాలు ఫలితాలు మనం పొందుతామో ఈ వీడియోలో మనం చివరిదాకా వీక్షించండి. మధ్యలో చెప్పబోతున్నా. ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా సాయి భోజన్ సింగిల్ డే ఈరోజుకి సమర్పిస్తున్నారు అనుపర్తి బాపూజీ, అశ్విని, వెంకట, అక్షయ, లక్షిత్ సాయి. అలాగే మంత్లీ అశ్విని ఢిల్లీ నుంచి దీపారాధన ఆయిల్కి తను స్పాన్సర్. చాలా సంతోషం అశ్విని, వెరీ గుడ్. మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప పూర్ణంగా లభించాలని ఆశీర్దిస్తున్నా. తీరం దాసు, నవీన్ కుమార్, స్రవంతి, కార్తికేయ, మాన్వి, ఆశ్రిత, కరోనా విలయం నుండి మా ఫ్యామిలీని కాపాడు బాబా, హైదరాబాద్ నుండి తప్పకుండా. మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా బాబాను అభ్యర్థిస్తూ మిమ్మల్ని ఆశీర్దిస్తున్నాను. సిహెచ్ఈ ఆదిత్య, స్వరూప్, అలాగే మంజుల వీరందరూ సమర్పిస్తున్నారు. మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయి కృప పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్దిస్తున్నాను. అలాగే స్వర్ణయంత్ర తాపడం కోసం శ్రీదేవి, గాయత్రి, రామలక్ష్మమ్మ, శ్రీనివాసులు, సాయి హర్షత్, సాయి నిఖిల్, యోగేంద్ర, వెంకటేష్, నాకు అనేక సమస్యలు ఉన్నాయి. బయటికి చదవట్లేదు, నేను ఇక్కడ చదివేస్తున్నాను తల్లి. తప్పకుండా అమ్మ, దిగులు పడద్దు, దిగులు పడద్దు. ఓం లం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఈ నామస్మరణ చేయమ ప్రతిరోజు ఉన్న 8 times ఒక 74 days చేయండి. మీకు సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మెండుగా ఉండాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. సాయి భోజన్ యాక్చువల్గా సింగిల్ డే ఒకరోజు కోసం సమర్పించిన వారు మనం రోజు చదువుతున్నాం. కొంతమంది డౌట్స్ వచ్చిన మేము పంపించాం, మా పేర్లు చదవలేదు ఇంకా. అలాగే అది గురువారం గురువారం మనం అన్ని కూడా సాయి భోజన్ రెగ్యులర్గా అనుదిగిస్తున్న వారు అందరి పేర్లు మనం ఇక్కడ చదవటం అనేది జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం మీరెంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈరోజు మనం సాయి సూచికలు నిన్న మిస్ చేసాం. ఈరోజు సాయి సూచికలను మనము కంటిన్యూ చేయబోతూ ఉన్నాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ మాకు బాగా మంచి గాలి వస్తుంది, తీవ్రంగా ఉంది పరిస్థితి, వర్షం వస్తుంది బట్ ఎనీహౌ నిరాటంకంగా సాగిపోతుంది మంది. ముఖ్యంగా ఈరోజు జనవరి మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలు బాబా ఇస్తూ ఉన్నాడు. కార్యక్రమంలో ఆటంకాలు కలిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, కాస్త ఖర్చులు కూడా ఎక్కువగా అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సన్నిహితులతో, దగ్గర వారితో మాట పట్టింపులు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది, క్షేమకరం అంటున్నాడు సాయినాథుడు. కొంచెం కష్టమైనా కూడా పనులు సాధించి తీరుతారు. అలాగే ఈ మంత్ అంతా మిశ్రమంగానే ఉంటుంది ఎటువంటి ఒడిదుడుకుల్లో, బట్ సురక్షితంగా సాయి కృపతో మీరు ముందుకు సాగిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసమంతా మీరు ఓం జం శ్రీ సాయి ధూమవతి నమః, ఓం జం శ్రీ సాయి ధూమవతి నమః రోజు 108 times జపించండి. తెలుపు రంగు ఒత్తులతోనే దీపారాధన చెయ్యండి. నేను ఇక్కడ చెప్తూ నేను కూడా రాస్తూ ఉన్నా, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా రిపీట్ ఉంటాను. కాబట్టి జనవరి మాసంలో మీరందరూ సురక్షితంగా సాగిపోతారు, దిగులం పడకండి. అలాగే ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి ఏప్రిల్ మాసపు సూచనలు బాబా ఏవి అందిస్తున్నాడు మనం ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలు బాబా ఏమిస్తున్నాడు, ఫిబ్రవరిలో జన్మించిన వారికి మే మాసపు సూచికలు బాబా ఏమిస్తున్నాడు. ఇవి సూచనలే, మార్గనిర్దేశనాలు. కాబట్టి వీటిని అనుసరిస్తూ వెళ్ళినట్లయితే ప్రమాదం కొని తెచ్చుకోకుండా మనం సురక్షితంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది.
ఆసక్తికరమైన సమాచారాలు అంటే మీకు ఆనందకరమైన ఆసక్తికరమైన సమాచారాలు మీరు వింటారు, అలాగే శుభకార్యాల్లో పాల్పంచుకునే పరిస్థితులు అంటే విందులు వినోదాలు, అలాగే కొన్ని పర్చేజెస్, కొన్ని అనుకోని రీతిలో ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు అవ్వచ్చు, భూములు అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, కొన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సన్నిహితులు అంటే మీరు ఎవరి నుంచి అయితే సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ సహాయాన్ని బాబా మీకు అందించే ప్రయత్నం చేయబోతూ ఉన్నాడు, జాగ్రత్తగా పరిశీలించండి, అందుతుంది. కాబట్టి ఈ మాసం ఏం దిగులు పడకండి, అన్ని చక్కగా సాగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓం విం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఓం విం శ్రీ సాయి అపరాజితాయ నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి. పసుపు రంగుతితో దీపారాధన చేయండి, పసుపు రంగుతితో. కాబట్టి మాసమంతా మీకు మంచిగా ఉంటుంది, దిగ్విజయంగా ఉంటుంది, దిగులు పడకుండా సాయి కృపతో చక్కగా ముందుకు సాగిపోతారు. అలాగే మార్చి మాసము జన్మించిన వారికి మే మాసపు బాబా సూచనలు ఏమిస్తున్నాడు మనం ఇప్పుడు మనం గమనిద్దాం. ముఖ్యంగా మార్చి మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలు వచ్చేటప్పటికీ కొన్ని అనుకోని పరిస్థితులలో కొన్ని కార్యక్రమాలు మీరు అనుకున్న పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, అలాగే కష్టం అనేది పెరిగి పరిస్థితి ఉంది, కొంచెం ఖర్చులు కూడా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు చేయటం మంచిది. అలాగే కొంచెం అందరితో కూడా జాగరూకతతో ఉండండి, మాట్లాడేటప్పుడు కూడా కొంచెం విభేదాలు మనుషులతో కొంచెం మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కొంచెం కేర్ఫుల్గా నడవలసినటువంటి సమయం, జాగరూకతతో ఏదైనా స్పృహతో ఉండండి. ఓవరాల్గా చెప్పినట్లయితే ప్రతిదీ కూడా యోచించి ఒకటికి 2 సార్లు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నట్లయితే తప్పకుండా అంత బాగుంటుంది. కాబట్టి ఈ మాసమంతా మీరు ఓం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః, మార్గబంధవే నమః ఈ నామస్మరణ చేయండి. నీలం రంగుతితో దీపారాధన చేయండి, తప్పకుండా అంత బాగుంటుంది. అలాగే ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి ముఖ్యంగా మే మాసపు సూచనలు బాబా ఏదిస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. కొంచెం ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, మీరేం దిగులు పడకండి, బాబా ఉన్నాడు, తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. ఫైనాన్షియల్ పరిస్థితులు మేనేజ్మెంట్ అనేది జాగ్రత్త చేసుకోండి. అలాగే మానసికంగా మీకు కొంచెం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అవుతాయి, కాబట్టి ఎక్కువ ఆలోచనలు చేయకండి, బాబా మనతో ఉన్నాడు. తప్పకుండా అన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి, బ్రహ్మాండంగా జరుగుతాయి అనేది 100%. అలాగే కొంచెము ఆటంకాలు, పనులలో జాప్యాలు కనిపిస్తున్నాయి, ఆటంకాలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. బట్ ఏది దిగులు పడకండి, ఈ మంత్ర జపం చేయండి, తప్పకుండా ఎటువంటి ఒడిదుడుకు లేకుండా మీరు ముందుకు సాగిపోతారు. ఓం రిం శ్రీ సాయి మహేశ్వరి నమః. ఈ నామస్మరణ చేయండి. గంధం రంగు లేదా ఎల్లో రెండింటిలో ఏదైనా పసుపు కానీ గంధం రంగు కానీ ఒత్తులు దొరికితే క్లాత్ను కట్ చేసి మీకు లాస్ట్ టైం చెప్పాను, మీరు ఒత్తులుగా చేసుకొని చక్కగా మీరు చేయవచ్చు. ఇది చేయండి, ఈ మాసం అంతా కూడా చక్కగా బాబా అనుగ్రహంతో ముందుకు సాగిపోతారు. అలాగే ఇప్పుడు మే మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలు బాబా ఏమందిస్తున్నాడో మనం ఇప్పుడు గమనించే ప్రయత్నం మనం చేద్దాం. ఉద్యోగం లేని వారికి మంచి జాబ్స్ కొట్టే అవకాశం కనిపిస్తుంది, ఉద్యోగం నిరుద్యోగులకు ఉద్యోగం, అలాగే ఇంటిలో కూడా మంచి కార్యక్రమాలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, శుభ కార్యక్రమాలు. అలాగే పరిస్థితులన్నీ మీకు మంచిగా పాజిటివ్గా ఉంటాయి, ఏదైనా కూడా కలిసి వచ్చే కాలం, అంటే ధైర్యంగా అడుగులు వేయవచ్చు ఖచ్చితంగా. అన్ని రకాలుగా కూడా పాజిటివ్గా ఉంటుంది మంత్ అంతా, దేనికి చెల్లించకండి, ఏది విని భయపడకండి, ధైర్యంగా అడుగులు వేయండి, తప్పకుండా అంతా బాగుంటుంది. ఈ మాసమంతా మీరు ఓం జం రిం శ్రీ సాయి సప్తమి నమః. ఓం జం రిం శ్రీ సాయి సప్తమి నమః. ఎరుపు రంగు ఒత్తితో చక్కగా దీపారాధన చేయండి, రెడ్ కలర్ ఒత్తితో మీరు దీపారాధన చేయండి, తప్పకుండా అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జూన్ మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలు, మే మాసపు సూచనలు బాబా ఏది అందిస్తున్నాడు మనం ఇప్పుడు వీక్షించే ప్రయత్నం చేద్దాం.
కాస్త దూరపు చిన్ననాటి స్నేహితులు అవ్వచ్చు, చాలా లాంగ్ గ్యాప్ ఉన్నటువంటి చుట్టాలు అవ్వచ్చు, పక్కాలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కొంతమందితో మరల పరిచయాలు ఆవిష్కృతమవుతాయి, మరల కలుస్తారు. అలాగే కొన్ని విచిత్రమైన సంఘటనలు ఈ మంత్లో అవ్వబోతూ ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు ఏమిటి ఇవన్నీ. కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. కొంచెం భగవద్భక్తి బాగా ఎక్కువ ఉంటుంది ఈ మంత్లో, మంచి పాజిటివ్ సంకేతాలు ఎక్కువ పొందుతారు మీరు. అలాగే పరిస్థితులన్నీ కూడా, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పరిస్థితులన్నీ కూడా చక్కగా మీకు అనుకూలిస్తాయి. ఈ మాసమంతా కూడా మీరు ముఖ్యంగా ఈ మాసమంతా ఓం త్వం శ్రీ సాయి కాళరాత్రి నమః, ఓం త్వం శ్రీ సాయి కాళరాత్రి నమః ఈ నామస్మరణ చేయండి. కాషాయ రంగు వత్తి, గోల్డ్ గోల్డ్ స్పాట్ కలర్, ఆ కాషాయ రంగు వత్తితో దీపారాధన చేయండి. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసమంతా ఉంటాయి. మీరేమి దిగులు పడవలసిన పనిలా, ఆందోళన చెందవలసిన అవసరము ఏమీ లేదు. బాబా యొక్క అనుగ్రహంతో తప్పకుండా మంచి జరుగుతుంది ఈ మాసమంతా. అలాగే జూన్ అయిపోయింది ఇప్పుడు, జూలై మాసంలో జన్మించిన వారికి బాబా అందిస్తున్న మే మాసపు సూచనలు ఎలా ఉన్నాయి. ముఖ్యంగా కాస్త కుటుంబంలో అంటే ఫ్యామిలీ పరంగా, పిల్లల పరంగా అవ్వచ్చు, చుట్టాల పరంగా అవ్వచ్చు, కొంత చికాకులు అనేవి కలుగుతాయి. ఆందోళన లేనిపోయిన ఆందోళన వస్తుంది, అవి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అలా కాకుండా ఆందోళనకు గురికాకండి, ఒత్తిడులకు గురికాకండి. కొంచెం ఒడిదుడుకులుగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మన వాళ్ళు, కొంచెం మీకు దూర ప్రయాణాలు ఏదన్నా జర్నీస్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది, పొలిటీషియన్స్ ముఖ్యంగా. మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది. కొంచెం మానసికంగా మీరు ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ మాసమంతా. కాబట్టి ఈ మాసమంతా ఓం నిమ్ శ్రీ సాయి బ్రాహ్మిణి నమః, బ్రాహ్మిణి నమః తెలుపు రంగుతితో దీపారాధన చేయండి, తెలుపు రంగుతితో. తర్వాత జూన్ జూలై అయిపోయిందండి. ఆగస్టులో జన్మించిన వారికి మే మాసపు సూచనలు బాబా ఎలా ఇస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. కొంచెము తలపెట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఆస్తుల విషయంలో కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెంటల్గా అంటే మానసికంగా కాస్త ఒత్తిడి గురవుతూ ఉంటారు. కొంచెము మిమ్మల్ని టెన్షన్ పెట్టే పరిస్థితులు కనిపిస్తాయి, కానీ ఇక్కడ భయపడద్దండి, దీనికి రెమెడీలు చెప్తున్నాం, అందుకే పరిష్కారాలు. ఇది చేయటం వల్ల తప్పకుండా ముందుగానే మనం ధైర్యాన్ని కొడగొట్టుకుంటాం, ఆలోచనతో మనం అడుగులు వేస్తాం కాబట్టి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం. ఇవి సూచనలు మాత్రమే. కాబట్టి ఈ మాసంలో ఆగస్టులో జన్మించిన వారందరూ ఓం క్రీం క్లీం శ్రీ సాయి కౌమారినే నమః. ఈ నామస్మరణ చేయండి, ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ వత్తితో దీపారాధన. ఓం క్రీం క్లీం శ్రీ సాయి కౌమారినే నమః గ్రీన్ కలర్ వత్తితో చేయండి. అలాగే ఆగస్ట్ అయిపోయింది కదండి, సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచికలు, మే మాసంలో ఎటువంటి సూచికలు బాబా ఇస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మంచి వ్యక్తుల వద్ద నుంచి గైడ్లైన్స్ దొరుకుతాయి కొన్ని సమస్యలకి, అంటే మంచి సలహాలు పొందుతారు. సలహా ఇన్ ద సెన్స్, కొన్ని మీకు బుర్రకి తట్టనివి, మీరు స్ట్రక్ అయిపోయిన వాటికి గైడ్లైన్స్ దొరుకుతాయి, మార్గదర్శకాలు దొరుకుతాయి. అలాగే కార్యక్రమాలు ఏవైతే మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఉన్నాయో సక్సెస్ అనేది చాలా ఉంటారు, అన్ని మంచి పాజిటివ్ న్యూసెస్ వింటారు ఈ మాసం. అలాగే మంచి కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఉంటాయి ఒకవేళ పాసిబిలిటీస్ ఉన్నప్పుడు. అలాగే కొన్ని జటిలమైన వివాదాలు కూడా పరిష్కార దిశగా అడుగులు వేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు, అలాగే ఉద్యోగం చేసేవారికి చాలా పాజిటివ్గా ఈ మంత్ ఉంటుంది. కాబట్టి దిగులేం పడకండి. ఓవరాల్గా మీరు ఓం లం రిం శ్రీ సాయి ఇంద్రాణినే నమః, ఓం
లం రిమ్ శ్రీ సాయి ఇంద్రాణినే నమ నీలం రంగువతితో దీపారాధన చెయ్యండి. సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్లో జన్మించిన వారు, అక్టోబర్ మాసంలో జన్మించిన వారు ముఖ్యంగా ఎలా బాబా మనకి దారి చూపిస్తున్నాడు, మార్గాన్ని నిర్దేశం చేస్తున్నాడు మనం చూద్దాం. అక్టోబర్ ఈ అంటే అక్టోబర్ మాసంలో జన్మించిన వారికి ఈ మాసంలో అంటే మంచి అప్లాజ్ ఉంటుంది, మీరు చేసిన పనులకి గుర్తింపు దొరుకుతుంది, సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది, అలాగే చిన్ననాటి బాల్య మిత్రులు అవ్వచ్చు, చాలా గ్యాప్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే కొన్ని మంచి ముఖ్యమైన కార్యాలు కూడా చేస్తారు, కొన్ని మంచి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి, ఇన్విటేషన్స్ రాబోతూ ఉన్నాయి, కాస్త వెహికల్స్ కూడా మంచి ఎక్స్చేంజ్ చేసే పరిస్థితులు, కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యసిద్ధి, ఓవరాల్గా కార్యసిద్ధి అనేది బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ మాసం అంతా మీరు ధైర్యంగా అడుగులు వేయండి. ఓం లం లం రిమ్ రిమ్ శ్రీ సాయి జయనే నమః ఈ నామస్మరణ చేయండి. ఓం లం లం రిమ్ రిమ్ శ్రీ సాయి జయనే నమః పసుపు రంగు వృత్తితో దీపారాధన చేయండి మాసమంతా. సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయింది, నవంబర్ మాసము ముఖ్యంగా నవంబర్ మాసములో జన్మించిన వారికి మే మాసపు సూచనలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా కొన్ని ప్రయత్నాలు, ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, మీరు సరైన దిశలో ప్రయత్నాలు చేస్తే ఫలితాలు ఉంటాయి, కానీ ఒకదానికి అంటే అన్మ్యాచబుల్ మ్యాచ్ కాని వాటి కోసం మీరు ప్రయత్నం చేసినప్పుడు సరిగ్గా పాజిటివ్గా అక్కడ మీకు రావు. సో మీరు వేసే అంటే అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ఫేస్ చేసే విధానాలు కొంచెం మార్పులు చేసుకొని పాజిటివ్ రిజల్ట్స్ ఉంటే కొంచెం కష్టం పడాల్సి వస్తుంది, అలాగే కొన్ని అవాంతరాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, కొంచెం బ్రేక్స్ పడే పరిస్థితులు. మాటలు జాగ్రత్తగా మనం మాట్లాడాల్సిన సమయం ఈ నెలంతా, ఏ మాటైనా ఆచితూచి మీరు మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్లో అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేయకండి, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి, అది తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఓం రిమ్ ఐం శ్రీ సాయి త్రిముఖారిణే నమః ఈ నామస్మరణ. ఓం రిమ్ ఐం శ్రీ సాయి త్రిముఖారిణే నమః ఈ నామస్మరణ చేయండి. నీలం రంగువతితో దీపారాధన చేయండి. అలాగే డిసెంబర్ మాసం చిట్ట చివరిది డిసెంబర్ మాసంలో జన్మించిన వారికి మే మాసపు సూచనలు బాబా ఏమి చెప్తున్నాడు, ఎలా అందిస్తున్నాడు అంటే ఫైనాన్షియల్గా ఆశాజనకం అంటే స్టేబుల్గా ఉంటారు. విచిత్రంగా బ్యాక్లాగ్స్ అంటే వెంట పడుతున్న సమస్యలకి పరిష్కారాలు అయ్యి పరిష్కారం అయిపోతాయి అనుకోకుండా, అలాగే మీకు తెలియకుండానే చాకచక్యంగానే ఒక టాక్టివ్నెస్తో మీ సమస్యలను పరిష్కరించుకునే పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అవ్వచ్చు, ఎవరైనా సరే అందరికీ పాజిటివ్ డిసెంబర్లో మంచిగా ప్రయత్నం చేయండి. బాబా అనుగ్రహంతో మంచి దివ్యమైన ఫలితాలు ఉంటాయి, ధైర్యంగా అడుగులు వేయండి. ఈ మాసమంతా ఓం ఢం టం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః ఈ నామస్మరణ చేయండి. అవకాశం ఉంటే నలుపు రంగుతితో దీపారాధన చేయండి. కాబట్టి ఈ మాసం అంతా కూడా అందరూ బాబా యొక్క అనుగ్రహంతో సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఆయన ఇచ్చిన సూచనలను, ఆయన చెప్పిన మంత్రము నామము చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతూ సమస్యలలో పడకుండా సులువుగా బయటపడే ప్రయత్నం. అందుకే తమ్నేల్ నువ్వు చేసే ఈ చిన్న పని విపత్కర పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటుంది. అంటే ఏ పని చేయాలి అంటే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో అడుగులు వేసినట్లయితే, నమ్మకంతో అడుగులు వేసినట్లయితే, అడుగులు వేసే ప్రతిసారి మనం ఆయన నామస్మరణ చేస్తూ వాచ కర్మను త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎట్టి విపత్తులు రాకుండా సవ్యమైన దిశలు సురక్షితమైన విధంగా ఆయన దర్బార్లోని ఆయన దర్బార్లోకి మనం అడుగు పెట్టడం మాటికి సత్యం. చూస్తుండగానే సమయం గతించిపోతుంది. మే 11 అత్యంత అద్భుతమైన గడియలు, చైత్ర అమావాస్య నాడు త్రికండ పూజ మరియు హోమ కార్యక్రమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి ఇది ఒకటి వాస్తవం. ఐఎమ్ రిపీటింగ్ దిస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఏంటంటే
మీలో అంతా పాజిటివ్, మీ మాటలన్నీ వింటుంటే సంతోషం ఉంది. బట్ కొంతమందికి ఏంటంటే ప్రతి అమావాస్య పౌర్ణమి ఏంటండి ఇది అనే భావన వస్తుంది, అది దురదృష్టం. దయచేసి ఆ భావన తెచ్చుకోకండి. ప్రతి అమావాస్య పౌర్ణమి మనకి ముఖ్యం, మన సాయి సర్వస్వం కుటుంబానికి ముఖ్యమైనవి రెండు, సూర్యచంద్రులు లాంటివి చూడు. సో ప్రతి మాసము మనం ఆ సూర్యుడి నుంచి శక్తిని, చంద్రుడి నుంచి శక్తిని గ్రహించవలసింది. సూర్యుడంటే అగ్ని, అందుకు అమావాస్య నాడు హోమం చేస్తున్నాం. చంద్రుడు అంటే చల్లదనం, అనుగ్రహం, అందుకు అమావాస్య నాడు యంత్ర పూజ అవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పూజ విశేషాన్ని సంతరించుకున్నదే, ప్రతి పూజకు ఒక అద్భుతమైనటువంటి తత్వం దాగి ఉన్నది. అట్లా చైత్ర పౌర్ణమి నిజంగా విశేషమైన ఫలితాలు ఇవ్వటం ముమ్మాటికి సత్యం. ఇక్కడ వాస్తవంగా ఏమవుతుందో తెలియదు, ఇట్లా గాలి బాగా వస్తుంది. బట్ ఎనీహో, ఏదేమైనా అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు కార్యక్రమాలన్నింటిలో పాల్పంచుకొని సాయి కృపకు మీరు పరిపూర్ణంగా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అలాగే ఈరోజు కార్యక్రమంలో మా ఇంటి సాయి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. చక్కగా మా ఇంటి సాయి ఎవరింటా ఉన్న సాయిని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. గురుజీ, నా పేరు వెంకట శ్రీహరి కుమారి. గురుజీ, మాది విజయవాడ గాయత్రి నగర్. గురుజీ, సాయి సర్వస్వం. నేను గత లాక్డౌన్ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇయర్ అవుతుంది కదా, దగ్గర దగ్గర చూస్తున్నాను గురుజీ. మీరు చెప్పినవన్నీ పూజలన్నీ చేసుకుంటున్నాం మేము, అన్నీ బాగా చెప్తున్నారు గురుజీ. మీ ప్రసంగం మీ అంతా అన్నీ చక్కగా వింటున్నాను నేను. సత్సంగాలు బాగా ఉంటుంది, బాగుంటుంది వింటున్నాను నేను, బాగా అన్నీ చేసుకుంటున్నాను. కానీ రక్ష కవచం మాత్రం తీసుకోలేదు గురూజీ, ఎందుకంటే నేను మీ చేతుల మీదుగా తీసుకుందామని చెప్పేసి ఆజ్మపూర్వం రావాలని అనుకుంటున్నాను. వచ్చి అక్కడ మీ చేతులతో తీసుకొచ్చుకుని నేను పెట్టుకోవాలని, స్థాపన చేసుకోవాలని అనుకుంటున్నాను గురూజీ. వస్తాను తొందరగా, రావాలని ఆశీర్వదించండి మీరు అక్కడికి రావాలని. నేను వచ్చి తెచ్చుకుంటాను, తెచ్చుకుని స్థాపన చేసుకుంటాను రక్ష కవచం. అయినా కూడా నేను మీరు చెప్పిన పూజలన్నీ చేసుకుంటున్నాను గురూజీ. ఎప్పుడు అనుకునేదాన్ని, నాకు బాబా అంటే బాగా ఇష్టం, 20 సంవత్సరాలుగా పూజ చేసుకుంటున్నాను. ఎప్పుడు అనుకునేది బాబా గురించి కూడా ఎవరైనా చెప్తే బాగుండు అనుకునేదాన్ని. ఈ టీవీలో అందరూ చెప్తూ ఉంటారు కదా అన్నిటి గురించి చూసి అనుకునేదాన్ని అనమాట. కానీ మీ రూపంలో బాబా మాకు పంపించారు, మాకు ఒక పెద్ద గిఫ్ట్ అనమాట గురుగారు. మీరు మాకు బాబా పంపించిన ప్రసాదం అనమాట, గిఫ్ట్ అనమాట, ప్రసాదం అనుకుంటాం మేము అయితే. అలా అంత అలా ఉంటే మాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గురుగారు మమ్మల్ని ఆశీర్వదించండి. సాయి సందేశం కూడా చాలా బాగుంటుంది. నేను సాయి సందేశం అనుకోకుండా అసలు ఏ పని ఏది చేయను నేను. నాకు సాయి సందేశం అంతా నాకే చెప్తున్నారు బాబా అన్నట్టుగా ఉంటుంది. నాకు మీరు చెప్తున్న బాబా చెప్తున్నట్టే ఉంటుంది, అందుకని చెప్పి సాయి సందేశం చూస్తాను కంపల్సరీ. దాంతో దినచర్య స్టార్ట్ అవుతుంది. నాకు బాగా చెప్తున్నారు గురుగారు. గురుగారు మమ్మల్ని ఆశీర్వదించండి. మా పెద్దబాబు అప్డేట్స్ వెళ్ళాడు, ఎంఎస్ పూర్తి కావాలి, కంప్లీట్ చేసుకుని జాబ్ రావాలని ఆశీర్వదించండి. చిన్నబాబు కూడా చదువుకుంటున్నాడు, తను కూడా ఆశీర్వదించండి. మా భర్త కొంచెం ఆర్థిక ఇబ్బందులు, మేము ఆరోగ్యంగా ఉండాలని, మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, శుభ్రంగా ఉండాలని మా ఫ్యామిలీని ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే నాకు బాబా ఆశీర్వించినట్టే ఉంటుంది గురుగారు. అట్లాగే మా అమ్మ, మా నాన్నగారిని కూడా ఆశీర్వదించండి. అమ్మకు బాబాగారు అంటే బాగా ఇష్టం, అమ్మ బాబాగారిని ఒక అన్నయ్యలాగా భావిస్తుంది. తను కూడా ఎప్పటి నుంచో పూజ చేసుకుంటుంది అనమాట, రాఖీ కూడా కట్టుకుంటుంది. అమ్మ నాన్నగారు కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అట్లా ఆరోగ్యంగా ఉండాలి. గురుగారు జై సాయిరాం గురుజీ. చాలా చాలా సంతోషం అమ్మా కుమారి విజయవాడ నుంచి. నిజమే, నువ్వు అన్న మాట అబ్సల్యూట్లీ నేను అనుకున్న మాట నువ్వు అన్నావు. యాక్చువల్ విజయవాడ కృష్ణలంకలో నేను పెరిగా కొంతకాలం అక్కడ ఉంటుంది. ఒక మాట అన్నావు, ఎవరన్నా టీవీలో చూస్తే, ఎవరన్నా బాబా గురించి చెప్తే బాగుండు కదా అని నేను అనుకున్నది. ఎప్పుడు అనుకున్నా, 2003లో ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైన తర్వాత
అనేక టీవీ ఛానల్స్ లో అందరూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అంతా జరుగుతున్నప్పుడు బాబా నీ గురించి చెప్పేవారు ఒక్కరు కూడా లేరా? నీ గురించి చెప్పేవారు ఎవరు ఉంటే బాగుంటుంది కదా అన్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన వరం, బేటా వాళ్ళు వీడిరు ఎందుకురా నువ్వే చెప్పు అని చెప్పి. చూడండి 2005లో ఆయన ద ఫస్ట్ పర్సన్, అది చాలా గర్వంగా ఉంటుంది నాకు చెప్పుకోవడానికి. ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిని షిరిడి సాయిబాబాపై ప్రవచనాలు చెప్పే భాగ్యాన్ని పొందిన ఒక ఆ వరం పొందిన అదృష్టవంతుడిని మీ వాడిని, అంటే మనందరికీ వచ్చిన అదృష్టం, తెలుగువారికి వచ్చిన అదృష్టం. కాబట్టి తల్లి కుమారి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నా. అలాగే అజ్మాపూర్ వద్దుగానే నిజంగా నీ సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నా. నా చేతుల మీదే సాయి దివ్య రక్షాకవచ యంత్రాన్ని కూడా స్వీకరిద్దుగాని పొందుదుగాని. కాబట్టి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ లావణ్య ఒక్కసారి పేరు పిలవండి. లావణ్య, ఓకే. కాబట్టి ఇక్కడ వీక్షిస్తున్న మీ అందరికీ సాయకృప పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్దిస్తున్నాను, బాబాను పెట్టుకుంటున్నాను. సరే, ఒక్క 2-3 నిమిషాల ముందే కొంచెం విచిత్రంగా ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితి బట్టి ఏమైనా రేపు సండే, రేపు లైవ్ ఫోన్ కాల్స్ తీసుకుంటాను తప్పకుండా. రేపటి రోజు ఒక్క నిమిషం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఇక్కడ సూపర్ చాట్, ఓకే. కోరుగొండ మస్తానమ్మ స్వామి, నేను ఏం కాదు తల్లి, తొందరగా తగ్గిపోతుంది. ఓం సిద్ధ సంకల్పాయ నమః అని నామస్మరణ చేయమ్మా. అలాగే ఓకే, ఓం సిద్ధ సంకల్పాయ నమః నామస్మరణ చేయండి. కాబట్టి రేపటి కార్యక్రమంలో మనం మరల కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.